ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆసక్తికరమైన రాజకీయాలు రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయని చెప్పాలి. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది, కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది, పాజిటివ్ కేసుల సంఖ్య. ఇదే టైంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారు ఉన్నారు, అలాగే నెగిటివ్ రిపోర్ట్లు వస్తున్న వారు ఉన్నారు. ఎక్కడికక్కడ ఎక్కడైతే కరోనా విజృంభణ తీవ్రత ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించడం, అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం. ప్రభుత్వం ఈ పనిలో నిమగ్నమై ఉంది, రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసింది అనుకుంటే పొరపాటే. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుందో అందరం చూసాం. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, కొత్త కొత్త జీవోలు కనిపెట్టింది, ఎట్టకేలకు కమిషనర్ని సాగనంపేసింది పదవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇలాంటి టైంలో రాజధాని భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చకు దారితీశాయి. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణల మీద జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో అది కూడా సిట్ వేసి మరి విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ తెర వెనక చాప కింద నీరులా కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి మరి కాస్తంత అనుకూల ఫలితాలు, అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే రాజధాని భూముల విచారణకు సంబంధించి జగన్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక రకమైన దూకుడుతో ముందుకు వెళ్తోంది. ఇప్పుడు కూడా ఆ దూకుడిని ఏమాత్రం తగ్గించేందుకు సిద్ధపడట్లేదు. ఇప్పటికే సబ్ కేబినెట్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణకు సిట్ని నియమించింది ప్రభుత్వం. అయితే తాజాగా ఇప్పుడు ఈ సిట్కు అనుకూల వాతావరణం కల్పించడం అంటే ఏంటి అంటే చీఫ్ లీగల్ అడ్వైజర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అడ్వకేట్ ఐనకొల్లు వెంకటేశ్వర్లను రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తుకు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి చీఫ్ లీగల్ అడ్వైజర్గా ఆయన నియమించడం జరిగింది జగన్ సర్కారు. అయితే రాజధాని భూ కుంభకోణం విచారణలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలోనే జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పటికే ఒక కోలుకోలేని షాక్ తగిలింది ఈసీ మార్పుతో, ఈసీ తొలగింపుతో. ఇదే నేపథ్యంలో రాజకీయాలు చాలా హాట్గా మారేయి. ఒక సంచలన నిర్ణయం అనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం ఏమైంది అది పక్కన పడేశారని అనుకున్న సమయంలో సిట్ తన పని తాను చేసుకుపోతోంది, టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు అనే సంకేతాలు ఈ నియామకం ద్వారా, లీగల్ అడ్వైజర్ నియామకం ద్వారా మరొకసారి స్పష్టమయ్యాయి అంటున్నారు వైసీపీ శ్రేణులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.